నమస్తే తెలియవార్తలకు స్వాగతం. ఫోటో ద్వారా అందరికీ తీపి జ్ఞాపకాలను అందిస్తున్న ఫోటోగ్రాఫర్లకు ఎల్లవేళలా అండగా నిలబడతానని రాష్ట్ర పౌర సరఫరాలు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తణుకు ఏరియా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ కలర్ ల్యాబ్స్ మిక్సింగ్ యూనిట్ ఆల్బమ్ డిజైనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం తణుకు బీసీ కమ్యూనిటీ హాల్లో మంత్రి కారుమూరిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫోటోగ్రఫీ వృత్తిలో స్వయం ఉపాధి పొందుతూ తమ కుటుంబాన్ని పోషించుకుంటున్న ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్కు అభినందన తెలుపుతున్నానని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి ఫోటోగ్రాఫర్ కష్టంలోనూ సుఖంలోనూ నేను తోడుగా ఉంటానని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినవి ఇవ్వని హామీలు కూడా నెరవేర్చారని, ఫోటోగ్రాఫర్స్పై కూడా సహృదయంతోనే ఉన్నారని స్పష్టం చేశారు. అర్హులై ఉండి కూడా ప్రభుత్వ సంక్షేమం అందని వారు తక్షణమే తనకు తెలిపితే వారికి సంక్షేమ పథకాలన్నీ అందించేందుకు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. తణుకు అసోసియేషన్ నూతన భవన నిర్మాణానికి 10 లక్షల ఆర్థిక సాయం అందిస్తారని హామీ ఇచ్చారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కెమెరా సృష్టికర్త లూయిస్ ఠాగూరే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి కారుమూరిని రాష్ట్ర ఫోటోగ్రాఫర్ అసోసియేషన్తో పాటు రాష్ట్రం నలుమూల నుండి వచ్చిన అసోసియేషన్ల తరపున విడివిడిగా సత్కరించారు. కార్యక్రమంలో మంత్రి కారుమూరి తనయుడు కారుమూరి సునీల్ కుమార్, ఏఎంసీ మాజీ చైర్మన్ చిట్టూరు శ్రీ వెంకట సుబ్బారావు, పట్నా అధ్యక్షుడు మంగేని సూర్య, ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ సంక్షేమ సంఘ రాష్ట్ర చైర్మన్ మాదల రమేష్, రాష్ట్ర అధ్యక్షులు మెట్టా నాగరాజు, తణుకు అసోసియేషన్ అధ్యక్షులు షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు. మీరు
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలు రెండో శనివారం సెలవు ప్రకటిస్తూ పాఠశాల విద్యా కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. జూలై నెల నుండి 2023 ఏప్రిల్ వరకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని తెలిపారు. మృతి చెందిన ప్రభుత్వ ఉద్యోగుల అంత్యక్రియల ఖర్చులను 15,000 నుండి 25,000 పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి హెచ్ అరుణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏలూరు హేలాపురి చాలన్ సైన్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఏలూరు ఆర్ఆర్పేటలోని విజయ స్కిన్ ఆసుపత్రిలో ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. సభకు అధ్యక్షత వహించిన పూర్వాధ్యక్షులు డాక్టర్ కొండారవి మాట్లాడుతూ విశ్వ మాలిమాలకి సేవలు అందిస్తున్న ప్రపంచ లైన్స్ కుటుంబంలో 2022-23 సంవత్సరానికి క్లబ్ అధ్యక్షుడిగా జాలాది రమేష్, కార్యదర్శిగా అయ్యా సేమలత, కోశాధికారిగా కడియాల పోలీసరావు ప్రమాణ స్వీకారం చేయడం అభినందనీయమని అన్నారు. క్లబ్లోకి నూతనంగా 4 సభ్యులను ఆహ్వానించి వారి చేత ఇండక్షన్ ఆఫీసర్ డాక్టర్ డి సుబ్బారావు ప్రమాణ స్వీకారం చేయించారు. చింతలపూడి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులో అగ్ని ప్రమాదం జరిగింది. కరెంటు లేకపోవడంతో జనరేటర్ సహాయంతో పెట్రోల్ బంక్ నిర్వహిస్తుండటంతో ఓవర్లోడ్ కారణంగా ఫైర్ అయింది. సకాలంలో ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. తణుకులో న్యూ సమైక్య మ్యారేజ్ మీడియేటర్ సంఘ సమావేశం మహాలక్ష్మి ఆధ్వర్యంలో జరిగింది. మ్యారేజ్ బ్యూరో నిర్వాహకులకు తొలుత గౌరవం ఇస్తున్నారని, వివాహమైన తర్వాత పట్టించుకోవడం లేదని, కనీసం డబ్బులు కూడా చెల్లించడం లేదని అన్నారు. మ్యారేజ్ బ్యూరో మీడియేటర్లు జేఏసీగా ఏర్పడి ప్రభుత్వానికి వింతిపత్రం ఇవ్వాలనుకుంటున్నట్లు తెలిపారు. తమకు గుర్తింపు ఇచ్చి ఆదుకోవాలని కోరారు. సమావేశంలో న్యాయవాది సూరంపూడి కామేష్, కల్పనారెడ్డి, శ్రీధర్ నాయుడు, సలాది సూర్యచంద్రరావు, కోడే బాబు, బుచ్చిబాబు, భారతి తదితరులు పాల్గొన్నారు. సమాజంలో అత్యంత సేవా కార్యక్రమం చేసే సంస్థలు కానీ బ్యాలెన్స్ చేస్తున్నాయి. ఎందుకంటే పెళ్లి రావడం చాలా కష్టంగా ఉన్నాయి. అది ఏ కోణంలో కానీ పెళ్లి రావడం అంటే ఎంతో కష్టమైన పరిస్థితి ఏర్పడింది. అది ఒక బ్రాహ్మణ భావన నుండి ఇతర భావన కూడా అటువంటి కష్టమైన పరిస్థితుల్లో వేళ మీరు అందరి దగ్గర వివరాలని సేకరించి చాలా చక్కగా ఒకరి సంబంధాలు కూర్చి చేయగలుగుతాయి. అది వ్యాపార చట్టం మీ ఆర్థిక ప్రభావాలను పక్కన పెడితే అద్భుతమైన సేవ కార్యక్రమం ఇది. అటువంటి కార్యక్రమాలు చేసినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ప్రతి నెల మేము ఒక్కొక్క జిల్లాలో మీటింగ్ పెట్టుకుంటూ ఉంటామండి. దీనికి ముఖ్యంగా సభ్యులందరూ హాజరయ్యి మా సమస్యలు తీర్చుకోవడానికి మేము మాట్లాడుకుంటూ ఉంటాము. మా సమస్యలు ఏమిటంటే మేము పెళ్ళిళ్ళు జరపడానికి ముందు ఉంటామండి, కానీ పెళ్ళి అయిపోయిన తర్వాత వెనకాల ఉంటాము. మా పారితోషికాలు కానీ మాకు జరిగే మర్యాదలు కానీ ఏవి ఉండవు మా దగ్గర మాతోటి. అలాగే తల్లిదండ్రులు కూడా చాలా హీనంగా చూస్తారు మమ్మల్ని. ముందు మాత్రం చాలా మర్యాదగా మాట్లాడతారు, మేము పెళ్ళి అయిపోయిన తర్వాత హీనంగా చూస్తారు. కాబట్టి మేము దీన్ని ఇన్ని అసోసియేషన్లను ఏర్పరచుకుని మా అసోసియేషన్ తరఫున జేఏసీ అని జాయింట్ యాక్షన్ కమిటీ అని ఒకటి నిర్ణయించుకున్నాము. దాని ద్వారా ఈ సమస్యల పరిష్కారం కోసం గవర్నమెంట్ దాకా వెళ్ళాలని మా ప్రయత్నం చేస్తున్నామండి. మీడియేటర్స్కి న్యాయం జరగాలని జేఏసీ ద్వారా త్వరలోనే మా విన్నపాన్ని గవర్నమెంట్కి విన్నవించుకుంటాం. కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరను తక్షణం ఉపసంహరించుకోవాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు పివి ప్రతాప్ డిమాండ్ చేశారు.
బుధవారం వెంకటేశ్వర థియేటర్ సెంటర్లో సిపిఎం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధర 50 రూపాయలు పెంచడాన్ని నిరసిస్తూ ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరను ఉపసంహరించుకోవాలని, ప్రజలపై భారాలు ఆపాలని, పెరిగే ధరలకు హద్దే లేదా, ఏలే వారికి బుద్ధే లేదా, డౌన్ డౌన్ నరేంద్ర మోడీ అని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్రతాప్ మాట్లాడుతూ, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి ప్రజలపై భారాలు వేయడం, కార్పొరేట్లకు రాయితీలు ఇవ్వడం పరిపాటి అయిపోయిందని విమర్శించారు. ఓట్లు వేసిన ప్రజలపై భారాలు వేయడానికి సిగ్గులేదని ప్రశ్నించారు. కరోనా ప్రభావం వలన రోజుకి ప్రజలు అధికంగా కోలుకోలేదని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిరోజు పెట్రోల్ డీజిల్ గ్యాస్ వంటి పెంచడం అన్యాయమని అన్నారు. మన ప్రాంతంలో ఉన్న గ్యాస్ గుజరాత్ తీసుకువెళ్లి మరలా మనకే ఎక్కువ రేటుకు అమ్ముతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు గాల రంగారావు, పి దక్షిణామూర్తి, టి ధనలక్ష్మి, త్రిమూర్తులు, సూరిబాబు, రాంబాబు, శివయ్య, సీను, శేషాద్రి, రామకృష్ణ, రమణాథ్ తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలోనేటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు అకస్మాత్తుగా 50 రూపాయలు గ్యాస్ని పెంపుదల చేసింది. ఎప్పటి వరకు 1036 రూపాయలు అనేటువంటి గ్యాస్ బండ ధర ఇవాళ 1086 రూపాయలుగా మార్చారు. ఈరోజు నుంచే దీన్ని అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గత ఈ సంవత్సర కాలంలో 3-4 సార్లు ఇవాళ గ్యాస్ ధర 50 రూపాయలు చొప్పున పెంచుకుంటా పోతా ఉన్నారు. సామాన్యులు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మేము భారాలు లేనటువంటి పాలన అందిస్తామని మోడీ ప్రభుత్వం 2వ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పారు. కానీ ఇవాళ ప్రతిరోజు కూడా గ్యాస్, పెట్రోలు, డీజిలు, కరెంటు పేరుతో, ఆర్టీసీ ఛార్జీల పేరుతో, నిత్యావసర వస్తువుల పేరుతో, వంట నూనె ధరల పేరుతో, కూరగాయల ధరల పేరుతో ఇవాళ విపరీతంగా ఇవాళ ప్రజల మీద భారాలు మోపుతూ ఉన్నారు. ప్రజలు చాలా తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు గురవుతున్నారు. కరోనా సమయంలో ఇవాళ ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో, వస్తున్నటువంటి ఆదాయం చాలీ చాలినటువంటి తరుణంలో 2 పూట్ల ఇవాళ తినలేనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. కాబట్టి పెంచుతున్నటువంటి ఈ ధరలకు హద్దు లేదా అని చెప్పి వాళ్ళు మేము అడుగుతూ ఉన్నాం. ఏలే వాళ్ళకి బుద్ధి లేదా అని చెప్పి వాళ్ళు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవాలి. అలాంటిది కష్టాల్లో ఉన్నటువంటి సందర్భంలో మరింత ఇవాళ కష్టాల్లోకి నెట్టేటువంటి పద్ధతుల్లో ఇవాళ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. దీన్ని తక్షణం మానుకోవాలని చెప్పి సందర్భంగా సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ తణుకు అధ్యక్షుడు బొద్దాని నాగరాజు అన్నారు. మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ బుధవారం మున్సిపల్ కార్మిక ఉద్యోగ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని వెంకటేశ్వర థియేటర్ వద్ద నుండి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం జేఏసీ నాయకులు మాట్లాడుతూ, మున్సిపల్ ఉద్యోగులు, కార్మికుల సమస్యల పట్ల తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అన్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చి 3 సంవత్సరాలు అయినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని అన్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈ నెల 11వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్త సమ్మె నిర్వహించాలని మున్సిపల్ రాష్ట్ర జేఏసీ పిలుపునిచ్చిందని తెలిపారు. ధర్నాకు మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు పోతుమూరి జ్యోతిబాబు, గండ్రపు శ్రీను, గడ్డ వెంకటేశ్వరరావు, బోడపాటి నారాయణ, పివి ప్రతాప్, కామన మునుస్వామి, గాల రంగారావు, గిద్ద అన్నపూర్ణ, మారంపూడి అన్నపూర్ణ, మందుల ముత్తయ్య, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కార్మికులు ఆయుక్త కార్మికుల సమస్యలను
కాంట్రాక్ట్ కార్మికులు పర్మనెంట్ చేయాలని కనీస వేతన 24,000 ఇవ్వాలని అలాగే ఆఫ్కో విధానాన్ని రద్దు చేయాలని సమాన పనికి సమాన వేతన ఇవ్వాలని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఈ సమస్యలన్నీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి దబదబాలుగా అనేకమైన సార్లు తీసుకెళ్లడం జరిగింది. మరి ఈ సమస్యలను ఏమాత్రం పట్టించుకోకుండా అధికారులు కాలయాపన చేస్తా ఉన్నారు. అందులో భాగంగా మరి ఈ సమస్యల పరిష్కారం కాకపోతే ఈ నెల 11వ తారీఖుని రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలోకి వెళ్ళడానికి సిద్ధమవుతా ఉన్నాం. మరి 11వ తారీఖు లోపు కార్మిక సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె అనంత జరుగుతుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించమని మా ప్రభుత్వానికి దబదబాలుగా మరి అది మాట్లాడటం జరిగింది. అయినా ప్రభుత్వం స్పందించకపోవడం వల్ల ఈ నెల 11వ తారీఖు తేదీ నుంచి కార్మికులు మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు అవుట్ సోర్సింగ్ కార్మికులు ఇంజనీర్స్ అలాగే సేపర్స్ అందరూ కూడా సమ్మెకి దిగుతున్నారని ప్రజలకు విజ్ఞప్తి చేయడం కోసం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ దగ్గర కార్మికులందరూ కూడా ప్రదర్శన చేయడం జరుగుతుంది. గత 2019 సంవత్సరం నుంచి మరి హెల్త్ ఎలవెన్స్ అనేది కార్మికులకు ఇవ్వడం జరిగింది. కరోనా సమయంలో కార్మికులు తమ ప్రాణాలని త్యాగం చేసి అనేక మంది పారిశుద్ధ్య కార్మికులు చనిపోవడం కూడా జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం మరి హెల్త్ ఎలవెన్స్ అనేది మున్సిపల్ కార్మికులకు ఇవ్వడం జరిగింది. కానీ మన జనవరి నుంచి ఆ ఎలవెన్స్ అనేది పూర్తిగా నిలుపుదల చేయడం జరిగింది. మేము అదే అడుగుతున్నాం, ఎలవెన్స్ అనేది కంటిన్యూ చేయవలసిందనిగా మేము జాయింట్ యాక్షన్ కమిటీగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి మీ కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేస్తానని ఈ పాదయాత్ర సందర్భంగా వాగ్దానం చేస్తున్నారు. ఇవాళ సచివాలయ ఉద్యోగులందరినీ కూడా పర్మనెంట్ చేసి ఏ విధంగా పర్మనెంట్ చేస్తారో ఆ విధంగానే కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా మున్సిపల్ దాంట్లో పనిచేసే వాళ్ళు 50,000 మంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే దువ్వ నెంబర్ 3 పాఠశాలలో జగనన్న విద్యా కానుకట్లను సర్పంచ్ అడ్డా బాబు, ఎంపీ పిరుద్ర ధనరాజు, ప్రధాన ఉపాధ్యాయుడు జి అనురాధ అందజేశారు. ప్రభుత్వం అందజేసే సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ ధనరాజు కోరారు. పెరవలి మండలం నడిపల్లి గ్రామంలో పాఠశాల విద్యార్థులకు జగనన్న విద్యా కానుకట్లను బుధవారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ జానా సత్యవేణి రాజు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ జేవీ మురళి బుధవారం పెనుమంట మండలంలో విస్తృతంగా పర్యటించారు. తెలుగుతో పెనుమంట మండలంలోని మాట్టేరు, పొలమూరు, ఆలమూరు సచివాలయాలను, వెలగలేరులోని గ్రామ కంఠం సర్వే పనులను ఆకస్మిక తనిఖీ చేశారు. సిబ్బంది, వాలంటీర్ల హాజరును, ప్రభుత్వ పథకాల అమలు తదితర అంశాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అనంతరం సచివాలయం వద్ద గ్రామస్తులు, 3 సచివాలయ సిబ్బందితో సమావేశాన్ని నిర్వహించారు. గ్రామంలో పారిశుద్ధ్య కార్మికుల పనితీరు తదితర అంశాలను గ్రామస్తులు జాయింట్ కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని గ్రామస్తులను కోరారు. పనితీరు ఇంకా మెరుగుపడాలని పంచాయతీ కార్యదర్శికి సూచించారు. అనంతరం మాటేరు జగనన్న లేఅవుట్ను పరిశీలించి గృహ నిర్మాణ ప్రగతిపై సంతృప్తి చెందారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గృహ నిర్మాణాలు చాలా చక్కగా ఉన్నాయని, జిల్లా అంతటా మాటేరు లేఅవుట్లను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. వివాదానికి తావులేని విధంగా సర్వే పనులు నిర్వహించాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ వెంట తహసీల్దార్ వై దుర్గా కిషోర్, ఎంపీడీఓ వై దోసిరెడ్డి, హౌసింగ్ డిఈ గోపాలరాజు, ఏఈ మల్లేశ్వరరావు, సచివాలయ సిబ్బంది, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పెనుమంట మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా వై దోసిరెడ్డి బాధ్యతలు చేపట్టారు. శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా పనిచేసి బదిలీపై వచ్చారు. దోసిరెడ్డి గతంలో తణుకు, తాడేపల్లిగూడెం, చాగల్లు మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా పనిచేసి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో సీనియర్ ఎంపీడీఓగా, మండల పరిషత్ అభివృద్ధి అధికారుల సంఘ అధ్యక్షులుగా పనిచేసి తదుపరి జిల్లా నీటి యాజమాన్య సంస్థ అదనపు పథక సంచాలకులుగా కూడా పనిచేశారు. ఇప్పటివరకు పెనుమంట్ర పంచాయతీరాజ్ డిఈ రాంబాబు ఎంపీడీఓగా అదనపు బాధ్యతలు నిర్వహించారు. పెనుమంట్ర మండల పరిషత్ అధ్యక్షులు కరి వెంకటనారాయణ రెడ్డి, ఎంపీడీఓగా బాధ్యతలు స్వీకరించిన దోసిరెడ్డికి పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. పెనుమంట మండల పొలమూరు గ్రామంలో కుమ్మరి వీధిలో నివసిస్తున్న వృద్ధ మహిళ దారుణ హత్యకు గురైంది. బోయిన వరలక్ష్మి అనే మహిళ తలకు బలమైన గాయంతో రేకుల షెడ్డులో
ఉండి నిద్ర లేకపోవడంతో ఎదురింటి వారు చూసేసరికి మంచంపై విగత జీవిగా కనిపించింది. దీంతో వల్లక్ష్మి కుమార్తెకు సమాచారం అందించారు. కుమార్తె తిరుమల కుమారి వచ్చి చూసేసరికి తలపై గాయం ముఖంపై గాయాలు ఉండడాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సంఘటన స్థలానికి చేరి హత్య గల కారణాలపై విచారించారు. ఈ నెల 2వ తారీఖున పింఛన్ తీసుకునేందుకు వచ్చిన వరలక్ష్మి మంగళవారం రాత్రి నిద్రించిందని తెల్లవారిన లేవకపోవడంతో చూసేసరికి రక్తం కావడంతో ఎవరో మెడలో ఉన్న బంగారు ఆభరణాలు డబ్బులు దొంగిలించేందుకు వచ్చిన వారి పని అని స్థానికులు భావిస్తున్నారు. ఇంటిలో ఉన్న బీరువాలో బంగారు ఆభరణాలు 3 కాసులు 10,000 రూపాయల నగదు పోయినట్లు మృతాల కుమార్తె తిరుమల కుమారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. హత్య జరిగిన ప్రాంతాన్ని జిల్లా ఎస్పీ రవిప్రకాష్, నర్సపురం డిఎస్పీ వీరాంజనేయులు పరిశీలించారు. పెనుగొండ సీఐ జీవీవీ నాగేశ్వరరావు, పెనుమంటర ఎస్ఐ రమేష్ హత్య సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గణపవరం బాల ఉన్నత పాఠశాలలో జగనన్న విద్యా కానుకలను ప్రధానోపాధ్యాయుడు రాంబాబు ఆధ్వర్యంలో విద్యార్థులకు అందజేశారు. ఏ గోపవరం యూపీ పాఠశాలలో జగనన్న విద్యా కానుకలు ప్రధానోపాధ్యాయుడు పైడారావు ఆధ్వర్యంలో అందజేశారు. కొత్తపల్లి యూపీ పాఠశాలలో జగనన్న విద్యా కానుకలను విద్యార్థులకు అందజేశారు. సేత్ చక్రహారం యూపీ పాఠశాలలో జగనన్న విద్యా కానుకలను సర్పంచ్ సేత్ చప్పారావు, ఎంపీటీసీ నారాయణరావు, ఉప సర్పంచ్ దుర్గారావు ద్వారా అందజేశారు. ప్రధానోపాధ్యాయుని సేచ్ దుర్గాభావాన్ని, బి రమేష్, ప్రసాదిని, సుభాష్ని, పి రమాదేవి, బి నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. రామాంజనేయులు, శివరామకృష్ణ, కిషోర్బాబు, ప్రకాష్ తదితరులు ఆయా పాఠశాలలో పాల్గొన్నారు. కేంద్ర మాజీ మంత్రి, జనసంఘ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ దేశ సమైక్యత కోసం చేసిన కృషి ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచి ఉంటుందని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నందాల రామలింగరాజు అన్నారు. బుధవారం ముఖర్జీ జయంతిని గణపవరంలో బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. కాశ్మీర్ భారతదేశంలో విలీనం సంపూర్ణంగా జరగాలని పోరాడుతూనే ఆయన జైల్లో మరణించారని, ఆర్టికల్ 375(5)(a) కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి ముఖర్జీకి నిజమైన నివాళి అర్పించిందని నంద్యాల అన్నారు. తొలుత ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం దానిమ్మ మొక్కలు నాటారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు నందాల రామలింగరాజు, ఉంగుటి నిజవర్గ కన్వీనర్ ఇంటి ఉదయభాస్కర్రావు, గణపవరం నిడమర్రు మండలాల బీజేపీ అధ్యక్షులు కొయ్యల వెంకట సుబ్బారావు, అచ్యుత భాస్కర్రావు, బీజేపీ నాయకులు అదపరెడ్డి సీతయ్య, పి వెంకట శ్రీనివాస్, కె జైపాల్ తదితరులు పాల్గొన్నారు. జగనన్న ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ అధికారులను ఆదేశించారు. తాడపల్లిగూడెం రూరల్ మండలం జగన్నాథపురం గ్రామంలోని జగన్నాథపురం, మారంపల్లి, అప్పారపేట జగనన్న లేఅవుట్లను, తాడపల్లిగూడెంలో సచివాలయం, వెల్నెస్ సెంటర్ను బుధవారం అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ, నవరత్నాల కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పేదలందరికీ ఇళ్ల పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుందని, ప్రభుత్వ ఆశయానికి అనుగుణంగా పనిచేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అన్నారు. 441 మంది నిరుపేదలకు జగనన్న ఇళ్ల పథకం కింద జగన్నాథపురం గ్రామంలో ఇళ్ల స్థలాలు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. జగన్నాథపురంలో కేటాయించిన 2265 ప్లాట్లలో 63% గృహ నిర్మాణాలు పూర్తయ్యాయని, అలాగే మారంపల్లి నివాసితులకు 41 ప్లాట్స్, అప్పారావుపేట నివాసితులకు 135 ప్లాట్లను జగన్నాథపురంలోనే కేటాయించగా, ఆయా ప్లాట్స్లో మెరక పనులను వెంటనే చేపట్టి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తాడేపల్లిగూడెంలో 26 వార్డు సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయంలో వివిధ పథకాలకు సంబంధించి ప్రదర్శించిన అర్హుల జాబితాను పరిశీలించారు. ప్రజలు ఎక్కువగా సచివాలయానికి వస్తున్నారా, ఈ మధ్య కాలంలో అందిన దరఖాస్తులపై పరిష్కారం ఎలా చూపారు అనే అంశాలపై ఆరా తీశారు. సేఫ్ డెలివరీ క్యాలెండర్ను పరిశీలించారు. లాంగ్ పెండింగ్ సమస్యల పరిష్కారం గురించి విఆర్ఓను అడిగి తెలుసుకుని సంబంధిత రిజిస్టర్లను ఆమె పరిశీలించారు. పింఛన్ల పంపిణీ రిజిస్టర్ ఆమె పరిశీలించి 100% పంపిణీ అయ్యేలాగా చూడాలని అన్నారు. అసైన్మెంట్ రిజిస్టర్ గురించి విఆర్ఓను ప్రశ్నిస్తూ సంబంధిత రికార్డుకు సంబంధించి 1 కాపీ సచివాలయంలో అందుబాటులో ఉంచాలని అన్నారు. తరువాత పాత ప్రభుత్వ ఆసుపత్రి, 2వ ఫ్లైఓవర్ వద్ద వెల్నెస్ సెంటర్ను పరిశీలించిన కలెక్టర్ మాతా శిశు ఆరోగ్యం తదితర అంశాలను కలెక్టర్ను అడిగి తెలుసుకున్నారు. మాతా శిశు మరణాలు జరగకుండా మెరుగైన వైద్య అందించాలని డాక్టర్లను కోరారు. జిల్లా కలెక్టర్ వెంట గృహ నిర్మాణ శాఖ డిఈ కేవీవి ప్రసాద్, తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్ బి బాలస్వామి, తహసీల్దార్ అప్పారావు, ఎంపీడీఓ మల్లికార్జునరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారం కోసమే గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని చీఫ్ విప్ మునూరు ప్రసాదరాజు అన్నారు. నర్సాపురం పట్టణం 5వ వార్డులో 39వ రోజున జరిగిన గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ కార్యక్రమాల బ్రోచర్ను అందిస్తూ ప్రజలతో మమేకమై వార్డుల్లో విస్తృత ప్రచారం చేశారు. తొలుత ముదునూరి గ్రామంలో నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడుతూ,
సచివాలయ వ్యవస్థ ద్వారా పరిపాలన మరి ప్రతి కుటుంబానికి తీసుకెళ్లి సంక్షేమ పథకాలు ప్రజల గడపకు చేరవేస్తున్నామని అన్నారు. ఈ 3 సంవత్సరాల్లో ప్రభుత్వం చేసిన సంక్షేమ అభివృద్ధి పథకాల బ్రోచర్ను ప్రజలకైన అందజేశారు. పుట్టిన బిడ్డ నుండి పండు ముసలి వరకు ప్రభుత్వం నుంచి ఏదో విధంగా లబ్ధి పొందుతున్నారని, ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎక్కువ ఖర్చు చేస్తుందని అన్నారు. వార్డుల్లో పర్యటిస్తూ ప్రజలు చెప్పే సమస్యలు వింటూ వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశిస్తూ వార్డు పర్యటన చేశారు. వార్డులో 39వ రోజు గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం ముగించుకొని ఆ వార్డు అభివృద్ధిపై మున్సిపల్ అధికారులు, సచివాలయ అధికారులు, వాలంటీర్లతో సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్య ఉందని వస్తే వెంటనే స్పందించి పరిష్కరించాలని అన్నారు. శానిటేషన్ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు. మలుకు సదుపాయాలు కల్పించడంలో అధికారులు నిమగ్నమై ఉండాలని అన్నారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు సీఎం జగన్ బాటలు వేస్తున్నారని చీఫ్ విప్ ముందు ప్రసాదరాజు అన్నారు. నర్సాపురం పట్టణం ఆరో వార్డు టైలర్ హై స్కూల్లో నియోజకవర్గ స్థాయిలో జరిగిన జగనన్న విద్యా కాను కిట్ల పంపిణీ కార్యక్రమంలో ముదురుడి ప్రసాదరాజు ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు కిట్లను అందించారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా మండల స్థాయిలో జరిగిన పోటీల్లో గెలుపొందిన విజేతలకు ముదురుడి ప్రసాదరాజు చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న విద్యార్థులందరికీ బంగారు భవిష్యత్ వేయడానికి నాంది పలికారని అన్నారు. తల్లిదండ్రులకు పిల్లల చదువు భారం కాకూడదని ప్రతి ఏటా అమ్మఒడి కింద 15,000 రూపాయలు తల్లుల ఖాతాలో వేయడం జరుగుతుందని అన్నారు. జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన ప్రతి ఏటా ఇచ్చిన మాట తప్పకుండా ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని అన్నారు. తల్లిదండ్రులు పిల్లలను బడికి పంపితే చాలు, వారికి చదువు పూర్తయ్యే వరకు జగనన్న తోడుగా ఉన్నారని అన్నారు. పుట్టిన బిడ్డ నుండి చనిపోయే వృద్ధుడి వరకు జగనన్న ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. పిల్లలకు మంచి పౌష్టికాహారం అందించిన ఉద్దేశంతో జగనన్న గోరుముద్ద, జగనన్న సంపూర్ణ పోషణ ద్వారా పిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ పెండ్ర వీరన్న, మార్కెట్ యార్డ్ చైర్మన్ కొల్లాపత్ర రవికుమార్, మున్సిపల్ చైర్పర్సన్ బెర్రె వెంకటరమణరాజు జయరాజు, వైస్ చైర్మన్ కామన్ నాగిని, జడ్పీటీసీ బొక్క రాధాకృష్ణ, ఎంపీపీ మైలాపత్ర సోని, వైస్ ఎంపీపీలు ఉంగరాల రమేష్, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. పిచ్చికుక్క కాటుకు ర్యాబిన్ వ్యాధి సోకే ప్రమాదం ఉందని, వ్యాధి నివారణకు తప్పనిసరిగా సంవత్సరానికి ఒకసారి యాంటీ ర్యాబిస్ టీకా తప్పనిసరిగా వేయించుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవిలత అన్నారు. జినోసిస్ దినోత్సవం సందర్భంగా పశుసంవర్ధక శాఖ రాజమహేంద్రవరం కార్యాలయంలో పెంపుడు కుక్కలకు ఉచితంగా వ్యాక్సిన్ వేసే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాధవిలత మాట్లాడుతూ 10 టీకా డోసులు వచ్చాయని, 3,000 డోసులు రాజమహేంద్రవరం డివిజన్కి, 7 డోసులు గ్రామీణ ప్రాంతాలకు ఉచితంగా ఇవ్వడం జరుగుతోందని అన్నారు. ఒక డోసు 175 రూపాయలు పడుతుందని, ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తుందని, కుక్కలు పెంచుకుంటున్న వాళ్ళు అందరూ బాధ్యతగా ప్రతి సంవత్సరం టీకా వేయించాలని పిలుపునిచ్చారు. ఇతర పరాన్నజీవుల వల్ల వైరల్, బ్యాక్టీరియా వల్ల మనుషులకు 260 రోగాలు వ్యాప్తి చెందే అవకాశం ఉందని అన్నారు. పిచ్చుకుక్క కాటుకు వ్యాధి చికిత్స ప్రపంచంలో ఎక్కడా లేదని, టీకా తప్పనిసరి అని అన్నారు. ఈ సందర్భంగా డిఏహెచ్ఓ డాక్టర్ సత్య గోవింద్ మాట్లాడుతూ జిల్లాలో 32,000 వీధి కుక్కలు, 14,200 పెంపుడు కుక్కలు ఉన్నాయని అన్నారు. సచివాలయ పశుసంవర్ధక శాఖ సహాయకులకు ఉద్యోగాలు ఇచ్చి, ఉద్యోగాలు పేస్కరించినందుకు ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో విబిఆర్ ఐజెడ్డి చంద్రమౌళి నాయుడు, డిడికే సత్యనారాయణ, హాస్పిటల్ సూపరింటెండెంట్ టిఎస్ రమేష్ చంద్ర, డిడిఎస్ రూప, డాక్టర్ ఏవిఎస్ ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈనాటి బంగారు మాట, ఎదుటి వారిని చూసి ప్రేమపూర్వకంగా నవ్వగలిగితే అదే మనం వారికి ఇచ్చే అందమైన బహుమతి. మదర్ తెరిసా. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.